ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో T20 ప్రపంచ కప్ నిర్వహించడం ఎంతో కష్టమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆతిథ్య దేశం కూడా తాము నిర్వహించలేమని చేతులెత్తేసింది. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోంది. అయితే ఐసీసీ నాంచుడు ధోరణిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. T20 ప్రపంచ కప్ ను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదని, ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడానికి ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహరే కారణమని బీసీసీఐ భావిస్తోంది. T20 వరల్డ్ కప్ రద్దయితే ఐపీఎల్ కు మార్గం సుగమం కానుంది. కానీ భారత బోర్డు ప్రయోజనాలను దెబ్బతీయడానికే కంకణం కట్టుకున్న మనోహర్ ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోకాళ్ళు అడ్డుతున్నారని మండిపడుతోంది. భారతీయుడై ఉండి ఇప్పటికీ భారత్ కు వ్యతిరేకంగానే ఆయన పనిచేస్తున్నారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి విమర్శించారు. ఈ కారణంగా ఐపీఎల్ సన్నాహకాలు తీవ్రంగా దెబ్బతింటాయని వాపోయారు. త్వరలో పదవీకాలం ముగిసిపోయే శశాంక్ మనోహర్ లేని గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు? T20 ప్రపంచ కప్ నిర్వహించడం తమ వల్ల కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తరువాత దానిని ప్రకటించేందుకు నెల రోజులు కావాలా? మనోహర్ డబ్బు కోసం బీసీసీఐని నిలువరించాలనుకుంటున్నారా అని ఆ అధికారి ప్రశ్నించారు. T20 వరల్డ్ కప్ భవితవ్యం తేల్చడానికి ఈ నెల ఆరంభంలో ఐసీసీ బోర్డు సమావేశమైంది. కానీ నిర్ణయాన్ని మరో నెల వాయిదా వేసింది. అయితే ఐసీసీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటే సభ్య దేశాలు ద్వైపాక్షిక సిరీస్లు ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆ అధికారి అన్నారు. ఏదో ఒకటి తేల్చేయవచ్చు కదా, ఇది ఒక్క ఐపీఎల్ గురించే కాదు, ఈ ఆలస్యం అన్ని దేశాలకు సమస్యగా మారింది. ఐసీసీఐ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన మనోహర్ ఐసీసీలో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినేలా పనిచేశారు. ఆయన కారణంగానే ఐసీసీ రెవెన్యూలో భారీ వాటాను బీసీసీఐ కోల్పోయింది. అయినా ఐసీసీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక గురించి ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు అని సదరు అధికారి ప్రశ్నించారు. మనోహర్ చైర్మన్ పదవిని వదిలేటట్టు కనిపించడం లేదన్నారు.